నో కమెంట్స్. నో కమెంట్స్ ఎందుకంటే అంటే ప్రపంచం అలా ఉందండి ఇప్పుడు. అలా ఉంది. ఒక మనిషికి మనిషికి మధ్య ఏదో ఒక ఎంత విచిత్రమైన అనుబంధం అండి. మీరు నిజంగా ఎవరికైనా వండి పెట్టాలంటే ఇంకొకచ్చు తక్కువ వయసు వాళ్ళు దొరకరా చెప్పండి. అది ఏదో ఒక 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 ఆత్మీయత కలిగి కదా మీరు. అంతే ఆ టైం ఆ పీరియడ్ ఆయనతో మేము గడపాలి అంతే. ఆయన క్లబ్కి వెళ్ళడం కూడా మానేశారు మేము పరిచయం అయిన తర్వాత. ఇంకెందుకు నా క్లబ్ హాయిగా ఇక్కడే కూర్చుందామనేవారు. అక్కడ బాగా ఆయనతోటి చాలా ఆ టైము మళ్ళీ తిరిగి రాదు. కానీ అందరినీ పోగొట్టుకున్నారనే బాధ అండి. నేను అందరూ అందరూ వెళ్ళిపోయారు కదా, శరత్ బాబు గారు వెళ్ళిపోయారు, గుమ్మడి గారు. ఆ బంధం ఎలాంటి బంధం అని అడిగి కదా, తండ్రి కూతుర్ల బంధం అవ్వచ్చు, గురు శిష్యుల బంధం అవ్వచ్చు, మీ ఆత్మకి బాగా అంటే ఒక విధమైన సోలియస్ ఇచ్చే వ్యక్తులందరూ దూరం అయ్యారు కదండి. వాళ్ళు దూరం అవుతుంటే భగవంతుడి దగ్గర అవుతున్నాడు. వాళ్ళు దూరం కాకుండా ఉంటే భగవంతుడిని పెద్ద పట్టించుకునేదాన్ని కాదేమి. వీళ్ళందరూ ఉన్నారు కదా నాకు అనేసి. అంతే, ఏం జరిగినా మన మంచికి. ఇప్పుడు ఎలా మీ మీ దైనందిన జీవితం ఎలా ఉంటుంది? సీరియల్స్ మానేశాను, సినిమాలా రావు పెద్దగా నాకు తెలిసి. ఎందుకు మానేశారు సీరియల్స్? వద్దనుకున్నారా? వద్దనుకున్నాను. ప్రేమంత మధురంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, గాయమైంది హృదయానికి. ఏమైంది? ఒక ఎవరో పేరు ఊరు లేని ఆర్టిస్టు ఒక అమ్మాయి ఎంటర్ అయింది ఒక 6 మంత్స్ బ్యాక్. నేను మానేసే ముందర 3 సంవత్సరాలు అంత చక్కగా బాండింగ్ తోటి నిజంగా తల్లి కొడుకుల్లాగానే నేను శ్రీరామ్ కానీ అందులో చేసిన వాళ్ళందరూ కానీ అలాగే క్యారెక్టర్ పరంగా మేము యాక్ట్ చేయలేదు. అసలు జీవించాం మేము. గ్లిజరిన్ కూడా వేసుకునే వాళ్ళం కాదు. 7 సీన్లు ఉంటే ఆ అమ్మాయి వచ్చి కొంచెం యారగెన్స్ అంతా చూపించడము, మర్యాద లేకపోవడం సీనియర్స్కి. ఒక సీన్లో అయితే అయిందని అలాగే అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నాను. మానేద్దామా మానేద్దామా అనుకుంటూ పోనీలే మంచి సీరియల్, మంచి పేరు వచ్చింది, శ్రీరామ్ మంచి వాడు, అతన్ని చూసి చేయాలని అనుకున్నాను. ఒక టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బిహేవియర్. శ్రావణ శుక్రవారం నాడు పూజకి గాజులు లేకుండా కూర్చుంది మొండి చేతులతోటి. నేను ఒక పెద్ద సఫిస్టికేటెడ్ మదరు, అంత సాంప్రదాయాన్ని పాటించే మదరు, అత్తగారి పక్కనే కూర్చుని పూజ చేయిస్తూ ఉంటుంది. అప్పుడు నేను క్యారెక్టర్ పరంగా ఆలోచించి అత్తగారి స్థానంలో నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా, నేను లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, శ్రావణ శుక్రవారం పూజ ముత్తైదో గాజులు వేసుకుని చేయాలన్నానమ్మా. అట్టుట్ నా చెయ్యి నా ఇష్టం, నువ్వే తీ చెప్పడానికి అంది వేసుకొని అంది. అంత అంతలాగా ఎందుకు? ఏమో తెలియదు, అది యారగెన్సీ అంతే. ఆ పిల్లకి సీనియారిటీ విలువ తెలియదు, క్యారెక్టర్ విలువ తెలియదు. ఎవరండి యాక్టర్? ఆఫ్ కోర్స్ తెలియదు, చూసే నేను సీరియల్స్ చూడండి కాబట్టి ఇలా అడుగుతున్నాను. అమ్మాయి పేరు కూడా మర్చిపోయినా, అసలు మైండ్లోనే లేదు. అది చేస్తూ తర్వాత అమ్మాయి సెప్టెంబర్ 3 జరిగింది ఇది లాస్ట్ ఇయర్. అక్కడ నుంచి శ్రీరామ్ బయట ఉన్నాడు. నాన్న ఇలాగ జరిగింది, నాకు చేయబుద్ధి కావడలేదన్నాను. నీ ఇష్టం అమ్మ, నీకు ఇష్టం లేకపోతే మానే అన్నాడు. కారు ఇచ్చాడు, ఎక్కాను, వచ్చేసాను అంతే. అక్కడ బహుశా మీ ప్రయాణం అయిపోయిందేమో అంతే. అలా ఇలా సంఘటన ద్వారా కొంచెము ఇష్టంగానే చేస్తున్నాము, ఇష్టం లేకుండా. ఆ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ తగ్గడము, ఆ ఫీల్ కూడా రావడల్లా చేస్తుంటే. డైరెక్టర్ గారితో అనేదాన్ని, ఇంతకు ముందర ఫీల్తో చేసేవాళ్ళం అండి, ఇప్పుడు రావడం లేదనేసి. డైరెక్టర్ మారిపోయాడు వెంకట్ అని, అతను చాలా ఇష్టము, చాలా మంచి టెక్నీషియన్. ఆ యూనిట్ నుంచి బయటకు వచ్చారు, వేరే యూనిట్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఎందుకు చేయకూడదు? వద్దనిపించిందమ్మా, ఇంకా అసలు నాకు సీరియల్స్ వద్దు అంటే. నేను ఆ గంగిరెద్దులాగా అలంకరించుకోవడము, రోజుకి అన్ని డ్రెస్ చేంజ్లు, పొద్దు నుంచి నైట్ వరకు టైం లేకుండా 12 అవర్స్ అండి కాల్ షీట్ పంపించరమ్మా. నేను తొందరగా వెళ్ళిపోతానంటే అమ్మ సీనియర్ నువ్వే వెళ్ళిపోతానంటే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారా? అందులో సీరియల్స్ లో బాగా పిండేస్తారు కదా. నరకం నరకం, ఎన్ని సీరియల్స్ చేశానో అన్ని సీరియల్స్ అన్నం పెట్టినాయి కాదనలేదు, కానీ వద్దనిపించింది. ఇంకెవరికి పెట్టాలి నేను? వద్దు, మంచి సినిమాలు ఏమన్నా వస్తే చిన్న చిత్తక సినిమాలు చేసుకుందాము, లేదా కృష్ణారామాన్ని యాత్రలు చేద్దాము, ఉన్నది పెట్టుకొని ఉన్నంత వరకు, తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అంతే. అక్క వీళ్ళందరూ టచ్లో ఉంటారా? ఎప్పుడు టచ్లో ఉంటారు. అబ్దికానికి నాన్న అబ్దికానికి చెన్నై వెళుతూ ఉంటాము. ఇద్దరు అన్నయ్యలు అక్కడే ఉన్నారు, అందరం కలివిడిగానే ఉంటాం. 3 అప్పచెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. సరే, మీకు మీ ప్రయాణం ఇలా రాసుందని మీరు సరిపెట్టుకున్నారు, అది మీ గొప్పతనం. అంతే, నా గొప్పతనం కాదు, నాకు దేవుడిచ్చిన వరం అది. వరం అది, నా గొప్పతనం ఏం లేదు. మరి ఇప్పుడు మరి మీకు జీవితం గడవడానికి, యాత్రలు చేయడానికి, మనం శేష జీవితం గడపడానికి కంఫర్టబుల్గా ఫైనాన్షియల్గా? శేష జీవితం వరకు ఉందని నేను చెప్పలేను, ఇప్పటికీ ఉంది. ఈ ప్రేమంత మధురం చేసిన దాని తాలూకా అది కొంచెం ఉంది, అది కూడా వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టుకుంటున్నాను యాత్రలకి. దానికి శేష జీవితానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు.
ఆయన నిర్ణయిస్తాడు. ఆ నమ్మకం అయితే ఉంది. ఉంది. ఆ మీ దగ్గర అయితే మాస్టర్కి ఉంది అంతే కదా, ఇంకా ఇవన్నీ మాస్టర్కి లాకర్కి ఏం లేదు. కానీ మాస్టర్కి అంటే భగవంతుడే కదా, భగవంతుడే మాస్టర్కి కదండి మనందరికీ. ఆయన నడిపిస్తాడని నమ్మకం. అది ఆ నమ్మకమే. రేపేంటి అని అడుగుతారు, ఎప్పుడు ఆలోచించాలి రేపేంటి అనేది. అసలు పుట్టిన దగ్గర నుంచి అవగాహన లేదు, మధ్యలో సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా రేపేంటి అనేది క్వశ్చన్ రాలేదమ్మ నాకు అసలు. 700 సినిమాలు అంటే బాధ ఎందుకు వేస్తుందంటేనండి, ఈ పబ్లిక్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టమైన జీవితం. మీకు ఎప్పుడు నిద్రలేవాలి అనే చాయిస్ ఉండదు. వాళ్ళు చెప్పిన టైంకి మీరు హాజరవ్వాలి. వాళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా, చలున్నా ఎండున్నా వాళ్ళు వేసుకోమన్న బట్టలు వేసుకోవాలి. అలా 700 జీవితాలు మీ మొత్తం ధారపోసి వెచ్చించి మహానటులే చరిత్రలో అలా ఉండిపోయి మెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతారు విత్ టైం. ఈ నట జీవితం మీకు నేర్పిన విషయం ఏంటండి? ఫేమ్ ఉంటేనే ఏదైనా జనాల్లో ఏదైనా, లేకపోతే ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద నటులు కూడా చాలా కష్టాలు పడ్డారు. మీకు ఉన్న సంపద మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికంగా మీరు మలుచుకుని ఒక గౌరవంతో ఆత్మాభిమానంతో కొనసాగిస్తారు జయలలిత గారు. చాలా మనసుకి ముచ్చటగా ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో చెప్పలేను మాటలు. మీకు చిన్న కోరిక ఉంది మాకు, చెప్పండి. మీరు ఒక చిన్న డాన్స్ చేస్తా. నేను మామూలుగా సెమీ క్లాసికల్ ఏమైనా మూవీ సాంగ్, స్వప్నకు కూడా తేలిగ్గా ఉంటుంది, నువ్వు క్లాసికల్ సాంగ్ సింగర్ కాదని లేదు ఏమైనా పాడతారు అనుకుని మనసే అందాల బృందావనం అనుకున్నాను. మా సంజయ్ తిట్టాడు, ఎంత పెద్ద క్లాసికల్ డాన్సర్ నువ్వు, వేరే సినిమా సాంగ్ చేస్తావా అనేసి. అందుకని ఏ సాంగ్ చేయాలి, భామనే సత్యభామనే ఏమైనా ఒక 4-5 లైన్లు అనగలరా? ఆ 2 లైన్లే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అనమంటే అంట, కొంచెం నేను కూడా కలుపుతాలే. మీరు కలపండి. నిలబడా? నిలబడే. మీరు కూచిపూడి భరతనాట్యమా? రెండు అమ్మా. కూచిపూడి సింత రాధాకృష్ణమూర్తి గారు, భరతనాట్యం జోసుల సీతారామ శాస్త్రి గారు విజయవాడ నుంచి వచ్చేవారు. కాకుండా తంజావూరు నుంచి గిరిజా నటరాజ్ అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి చెప్పేవారు భరతనాట్యం. ఆంధ్ర నాట్యం నటరాజ్ రామకృష్ణ గారు. మళ్ళీ మధ్యలో వెకేషన్స్కి చెన్నై వెళ్ళి చినసత్యం గారి దగ్గర. ఎప్పుడు అనిపించలేదు ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దామని? లేదు, వేంప వేషాలు వేసేసరికి, అంటే డిగ్రీ అయ్యేతూ ఇంకా డాన్స్ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నాన్న ఫీల్డ్కి తీసుకొచ్చేసారు. ఇంకా ఈ వేంప వేషాలు వేసినప్పుడు నన్ను అలాగే చూస్తారేమో, పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి భయపడతారేమో, ఇవిడ సినిమా సాంగ్స్ నేర్పుతుందా లేకపోతే క్లాసికల్ సాంగ్స్ నేర్పుతుందా అని ఏదన్నా అని నాకు నేనే డౌట్ పెట్టుకొని దాన్ని సమారంభించేసాం. కిడగ తరిగితం తద్ధిత్తా కిడగ తరిగితం, ధిత్తా కిడగ తరిగితం, తా కిడగ తరిగితం, కిడగ తరిగితం తద్ధిత్తా కిడగ తరిగితం, ధిత్తా కిడగ తరిగితం, తా కిడగ తరిగితం, కిడగ తరిగితం, కిడగ తరిగితం. భామని సత్య భామని, సత్య భామని, సత్య భామని, సత్యారి ముద్దుల వయ్యారి ముందుల, సత్య భామని, సత్య భామని, వయ్యారి ముద్దుల, వయ్యారి ముద్దుల, సత్య భామని, సత్య భామని. అద్భుతం. ఎక్కడ ఎంత ఎంత గ్రేస్ఫుల్గా ఉంది. అసలు సంజయ్ గారు ఇప్పుడు శోభన్ గారు అందరూ చేస్తున్నారు కదండి డాన్స్ పర్ఫార్మెన్సెస్ బ్యాలెన్స్, అంటే మీకు అఫ్కోర్స్ మీరు ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోయారు, ప్రాపంచికంగా లౌకికంగా మీకు కోరికలు లేవు, కానీ అలా చేస్తే ఎంత బాగుండు అని అనిపించే అంత అందంగా ఉంది మీ డాన్స్. శోభన్ నాయుడు గారితో బ్యాలెన్స్ చేశానమ్మా, వెంకటేశ్వర కళ్యాణం కృష్ణ పారిజాతం, ఆవిడన్ని మేల్ క్యారెక్టర్స్ ఇచ్చేవారు. నేను అదంతా తీసేసిన తర్వాత జయలలిత నువ్వా వెంకటేశ్వర స్వామి వేసింది, కృష్ణుడికి వేసింది అనేసరికి నిరాశ వచ్చేసింది. అది అర్థమైంది. కానీ అన్ని అన్ని ఆ పార్శ్వాలని మీరు చూశారు జీవితంలో, కంప్లీట్ లైఫ్ కష్టం చూసి ఉగాది పచ్చడిలాగా అన్నీ చూడకపోతే మనకి ఏం చూసాం జీవితం అని అనిపిస్తుంది కదా. అలా మీరు కష్టాలు చూశారు, అన్నీ చూసేసాం. సంతోషం చూసారా ఏదైనా టైంలో? సంతోషం అంటే ఈ యాత్రేనమ్మా, ఈ యాత్రలే. అతి దుఃఖకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన, అతి సంతోషకరమైన సంఘటన అంటారు, కానీ అవి రెండూ లేవు నాకు. వయా మీడియాగానే వెళ్తూ వచ్చింది. ఈ ముక్తినాథ యాత్ర మాత్రం నాకు చాలా పీక్స్ అనమాట ఇంకా. సో ఫైనలీ మీకు మిగిలిన కోరిక, అంటే మిగిలిన కోరిక అని ఎందుకంటున్నానంటే మన జీవితానికి ఒక సంపూర్ణత్వం రావాలంటే ఏం కోరుకుంటున్నారు? ఇంకా మానసరోవర్ వెళ్ళాలి. మానసరోవర్ కానీ మా సాయిరాం గారు అది వేయినమ్మా చాలా కష్టం అంటున్నారు, ఎవరు తీసుకెళ్తారో తెలీదు.
వెళ్ళాల్సి ఉంటే డెఫినెట్గా ఖచ్చితంగా అదే జరిగిపోతుంది. కోరిక వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేది తర్వాత విషయం, అక్కడ దాకా వెళ్ళాలి, ఆ భూమి మీద అడుగు పెట్టాలని మాత్రం కోరిక, అదొకటి తీరని కోరిక. చాలా అద్భుతంగా ఉంది మీతో మాట్లాడడం. చాలా విషయాలు నేర్చుకున్నది ఏంటి అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కంటే గొప్ప వరం లేదండి. ఓకే, అది మీకు వచ్చేసింది కాబట్టి మీరు ధన్యులు. ఒకలాగా ఈ కృష్ణుడి విగ్రహం నాకు నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఆయన మ్యాంగ్లూర్ నుంచి తీసుకొచ్చి ఇప్పించారు. చాలా చాలా కళకళలాడుతూ మీలాగా, చాలా బరువు కూడా అది. అవునా? అక్కడ రమణాశ్రమంతో మీ అనుబంధం? అరుణాచలం వెళ్తూ ఉంటాము, ఒక శివరాత్రికి గిరి ప్రదక్షిణ చేశాను, ఆయన బుక్స్ చదువుతూ ఉంటాను, అట్లా కూర్చుని ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను. ఆ ఫోటోగ్రాఫ్ వెనకాల ఇది నా పుట్టినరోజుకి మా డైరెక్టర్స్ అనిల్ రాము అని ఉన్నారు, రాము ఏమో అది ఇచ్చాడు లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి, అనిల్ ఇది ఇచ్చాడు. రుద్రమకోట అని ఒక మూవీ చేశాం కదా ఆ పిల్లలు. రుద్రమకోట మొన్న లేటెస్ట్ మీది. అవును, అవును, చాలా పెద్ద ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ సినిమా పవర్ఫుల్గా వెళ్ళలేదు, ఆడలేదు. ఓటీటీ కూడా ఇంకా లేట్ అవుతూ ఉంది. మీరు చాలా చాలా వ్యక్తిగత విషయాలు కూడా ఇవాళ మాతో పంచుకుని చాలా మందిని ఇన్స్పైర్ చేశారు జయలలిత గారు. థ్యాంక్స్ అమ్మా, మీకు ధన్యవాదాలు. అయ్యో మీకు కూడా. ఆల్వేస్ యూ విల్ బీ ఇన్ అవర్ హార్ట్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, నమస్కారం.